వెలక్కాయ పొడికి కావలసిన పదార్థాలు: వెలక్కాయ గుజ్జు, వేయించిన పల్లి పప్పులు, వేయించిన జీలకర్ర, వేయించుకున్న మెంతులు, వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. వెలక్కాయ పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో మనం వేయించిన జీలకర్ర, మెంతులు వేసి కొద్దిగా పౌడర్ లాగా దంచుకోవాలి. తర్వాత దానిలో వేయించిన పల్లీలు కూడా వేసి పొడిలాగా బాగా దంచుకోవాలి. తర్వాత దానిలో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కొంచెం బాగా నలిగిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, వెలక్కాయ గుజ్జు వేసి మెత్తగా బాగా దంచుకొని పిండిలాగా చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి తాలింపు బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేయాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా దంచిన వెలక్కాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సాంప్రదాయమైన వెలక్కాయ గుజ్జు పొడి రెడీ. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.